నిన్నటి రోజు నుంచి మనం చూస్తున్నాం ఒక పార్లమెంట్ ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన పార్లమెంట్ సభ్యుడు ఎంత నీచంగా ఎంత అసభ్యకరంగా వ్యవహరించాడో మనం నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం నిజంగా ఆ మహిళను తలుచుకుంటే ఆమె మానసికంగా ఎంత కృంగిపోయిందో చాలా బాధ అనిపిస్తుంది రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలాంటి నాయకులు ఎందుకు తయారవుతున్నారు ఈ బాధ్యత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా గోరంట మాధవ్ గారి గురించి ఏం చేస్తున్నాడు గోరంట మాధవ్ గారు సీఏగా ఉన్నప్పుడు ఏం చేశారు ఎంపీ అయిన తర్వాత గోరంట మాధవ్ గారు ఏం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఇలా జరగడానికి కారణం ఏంటి ఇంత బహిరంగంగా బరి తెగించినాడు గోరంట మాధవ్ అంటే కారణం ముఖ్యమంత్రిగా నేను అంటున్నాను గతంలో మహిళలపై జరిగిన దాడులకు ముఖ్యమంత్రిగా ఆయన ఖండించి కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ రోజు మాధవ్ అనేవాడు ఇలా చేయడు దేవాలయంలోంటి అసెంబ్లీలో తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన నందమూరి రామారావు గారి కుమార్తె గురించి నీచంగా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళ ఎమ్మెల్యేలను మందలించాల్సింది పోయి ఎంకరేజ్ చేశాడు అంటే మాట్లాడుకోండి మహిళలపై మీరేం చేసుకుంటారో చేసుకోకండి అని ఆయన ఇచ్చిన సందేశమే దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అమరావతి కోసం రాజధాని కోసం పోరాడుతున్న మహిళలపై అనవసరమైన అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు ఇదే అదుపుగా తీసుకుని ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా రోజుకో ఛానల్ లో రోజుకో టీవీలో కనపడతాంది వాళ్ళ భాగవతాలు వాళ్ళ రాసలీలు ఇందుకేనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి 222 మంది ఎంపీలు చేసింది మీరేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు పార్లమెంట్ లేకపోయి 22 మంది ఎంపీలు నరేంద్ర మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తారు పోలవరం పూర్తి చేస్తారు ఇండస్ట్రీస్ తీసుకొస్తారు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారని చెప్పి ఎంపీలు పంపిస్తే ఈ రోజు భారతదేశ పరువు ఏ విధంగా తీశాడో మీ వైసీపీ ఎంపీ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన గురించి ఆలోచించేది మానేసి తక్షణమే ఆయనతో రాజీనామా చేపించి పార్టీ నుంచి సస్పెండ్ చేయండి హిందూపురం ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయన సస్పెండ్ చేయమని ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం